ఫ్రెండ్స్ థంబ్నైల్ చూశారు కదా, థంబ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ట్రేడ్ట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ ఇంకొక కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఆ ప్రోడక్ట్ గురించే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ప్రీవియస్ వచ్చేసరికి ట్రేడ్ట్రాన్లో మనం ఆల్గో స్ట్రాటజీస్, మనం డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్లీ కొత్తగా తీసుకొచ్చిన ప్రోడక్ట్ వచ్చేసరికి ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు బై త్రూ ఆల్గో ట్రేడింగ్. సో మనం ట్రేడ్ట్రాన్లో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది రీసెంట్లీ ట్రేడ్ట్రాన్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారు, దాని గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఆల్గో ట్రేడింగ్, ట్రేడ్ట్రాన్ ఆల్గో ట్రేడింగ్ కొత్త అనుకుంటే మీకు మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, బేసిక్ వీడియోస్. అసలు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంది, ఆల్గో ట్రేడింగ్ ఎలా చేయాలి, అందులో పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి, రియల్ ట్రేడింగ్ ఎలా చేయాలి, చాలా బేసిక్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కింద మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ మీరు క్లిక్ చేసి చూడొచ్చు, బేసిక్ వీడియోస్. అండ్ ఆల్సో మీకు వీడియో డిస్క్రిప్షన్లో, ఇప్పుడు వీడియో చూస్తున్నారుగా, వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయబడ్డాయి. ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను, ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయబడ్డాయి. ట్రేడ్ట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ట్రేడ్ట్రాన్లో అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇది ట్రేడ్ట్రాన్ ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ లింక్ అనమాట. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీలో. ఇవి వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఇవి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. ఈ త్రీ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. అండ్ మిగతా ఎయిట్ వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్. ఇవి కూడా మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఓవరాల్గా మీకు 11 స్ట్రాటజీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ విత్ వన్ లాట్, ఒక లాట్తో ట్రేడ్స్ తీసుకుంటుంది అనమాట. సో ఈ స్ట్రాటజీస్ మీరు యాడ్ చేసుకొని, యాడ్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడ్ ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయండి. ట్రేడ్ట్రాన్లో మనకి పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ఉంది. సేమ్ రియల్ టైమ్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉంటుందో పేపర్ ట్రేడ్ కూడా అదే విధంగా ఉంటుంది. సో మీరు ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకుని పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వస్తే మీరు మీ రియల్ అకౌంట్తో ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఈ స్ట్రాటజీస్ ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేశారు, ఆల్రెడీ మీకు ఎక్యురసీ లెవెల్స్ ఓకే అనిపించినప్పుడు ఇక్కడ ఎంజిల్ ఆర్ ఫైర్స్ ఆర్ ఎల్ఐస్ బ్లూ ఫ్రీ అకౌంట్ లింక్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఒకవేళ రియల్ అకౌంట్ చేయదలుచుకుంటే రియల్ అకౌంట్తో ఈ లింక్స్తో, ఇక్కడ ఈ లింక్స్ ప్రొవైడ్ చేసిన లింక్స్తో అకౌంట్ ఓపెన్ చేసుకొని వాట్ త్రూ ఇందులో రియల్ ట్రేడ్ చేస్తే ఈ స్ట్రాటజీస్లో మీకు మంత్లీ ట్రేడ్ట్రాన్ వాళ్ళకి 14% ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఇది ఫ్రెండ్స్ అసలు ట్రేడ్ట్రాన్ ఆల్గో బేసిక్స్ ఏందో మీరు చూడండి. ఒకసారి చూద్దాం, ఒకసారి మనం కొత్తగా తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ క్రియేట్లో మనకు జనరల్గా ఇది వచ్చేసరికి ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. అడ్వాన్స్డ్ ఒకటి ఉండే, అడ్వాన్స్డ్ అంటే బేస్డ్ ఆన్ కీవర్డ్స్ మీద అడ్వాన్స్డ్ అనమాట. ఇక్కడ స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ విజార్డ్ అని ఆల్రెడీ అడ్వాన్స్ దాని మీద, ఆప్షన్ విజార్డ్ మీద ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేశాను. ప్రజెంట్ ఇంకొకటి కొత్తగా తీసుకొచ్చింది, ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసరికి ట్రేడ్ట్రాన్ వాళ్ళు స్టాక్ బ్యాగ్. ఈ స్టాక్ బ్యాగ్ అని ఇంకొక ప్రోడక్ట్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఇందులో ఈ స్టాక్ బ్యాగ్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్గో స్ట్రాటజీస్ ఇవి వచ్చేసరికి మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్, మీ దగ్గర ఏవైనా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని మీ దగ్గర ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఉంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వచ్చేసరికి మనకి స్టాక్స్లోనే దేనికైనా ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ ఉంటుండే, బట్ ఇప్పుడు మనం ఇలా పోర్ట్ఫోలియో కూడా క్రియేట్ చేసుకొని మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ ఉంటే ఆ స్ట్రాటజీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో న్యూ స్టాక్ బ్యాక్, ఇక్కడ మీ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు, మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ ఏదైనా. అది ఇక్కడ ఎగ్జాంపుల్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టాప్ ట్రెండింగ్ స్టాక్స్ అని జస్ట్ నేను మెన్షన్ చూపెడుతున్నాను. జస్ట్ ఏదో నేమ్, ట్యాక్స్ ఏదైనా ఒకటి పెట్టుకోండి, డిస్క్రిప్షన్ మీ స్ట్రాటజీ గురించి డిస్క్రిప్షన్. సో ఇక్కడ మీ స్ట్రాటజీలో మీ స్టాక్స్, మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ ఏమున్నాయో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇప్పుడు నిఫ్టీ బాగా పెర్ఫార్మెన్స్ చేసే స్టాక్స్ ఉంటాయి కదా, మీరు సెలెక్ట్ చేసుకునే స్టాక్స్ అవి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఏదైనా ఎగ్జాంపుల్ SBIN
ఎస్బీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకే, ఎల్ఐసి, ఎల్ఐసి, ఓకే, ఎల్ఐసి ఇండియా, ఇలా స్టాక్స్ మీ దగ్గర, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మనకి ఇంకా రిలయన్స్. సో మీ దగ్గర ఏదైనా పోర్ట్ఫోలియో ఉంటే అవి, జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ స్టాక్స్, మీ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఏముంటే అవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. రిలయన్స్ ఆర్ ఎనీ, మనకి మ్యాక్సిమం మన మార్కెట్లో ట్రేడ్ అయ్యే స్టాక్స్ అని ఇక్కడ లిస్టెడ్ అయ్యి ఉంటాయి. సో ఇంకా మనం ఏం యాడ్ చేద్దాం, మిడ్ క్యాప్, నిఫ్టీ, డాక్టర్ రెడ్డిస్, ఫార్మా స్టాక్స్. ఓకే, డాక్టర్ రెడ్డిస్ అని, ఇంకా మీరు ఏదైనా టీసీఎస్. సో ఇలా టీసీఎస్ మీరు ఏ స్టాక్స్ అయినా ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ, సో ఇలా, సో మీరు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఒక్కొక్కలా ఒక షేర్స్, వన్ షేరా, టూ షేరా, ఇవన్నీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వెయిటేజ్ ఇక్కడ ఏంటంటే, వెయిటేజ్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ, ఎగ్జాంపుల్ మనకి ఈ స్టాక్ ఎస్బీఐ స్టాక్కి వెయిటేజ్ ఇంక్రీజ్ చేస్తే మనకి వెయిటేజ్, మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ స్టాక్స్ ఏమున్నాయో ఆల్రెడీ మనం వెయిటేజ్ ఇంక్రీజ్ చేస్తే దాన్ని బట్టి ఇక్కడ అవుతుంది. ఇక్కడ వెయిటేజ్ ఇంక్రీజ్ చేసాను అనుకోండి, చూడండి నేను ఇక్కడ 30% ఇంక్రీజ్ చేశాను, లేకపోతే ఎంతైనా మీరు వెయిటేజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మీ స్టాక్స్లో ఇక్కడ 50% వెయిటేజ్ ఇంక్రీజ్ చేస్తున్నా, మిగతా దాంట్లో మనం వెయిటేజ్ డిక్రీజ్ అవుతుంది. ఇది లాగ్ చేసుకోవచ్చు, ఇది లాగ్ చేసు, ఇప్పుడు లాగ్ చేసుకోవచ్చు. సో లాక్ అయింది. మిగతా ఒకవేళ అది కాకుండా ఇంకొక స్టాక్ కూడా వెయిటేజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెంచాలనుకుంటున్నారు, సో ఇదేం చేంజ్ అవ్వదు, ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు వెయిటేజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ 20%. సో ఇలా 20% ఆర్ 30% కూడా పెంచుకోవచ్చు. సో ఇలా వెయిటేజ్ దీనికి ఇస్తున్నాం. సో మిగతా దాంట్లో వెయిటేజ్ తగ్గుతుంటుంది. మీరు ఎన్ని స్టాక్స్ అయినా యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇలా స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవచ్చు. సేవ్ అని కొడితే స్ట్రాటజీ క్రియేట్ అవుతుంది. పబ్లిక్ ఆర్ ఇవి వచ్చేసరికి ఇవి మెయిన్లీ క్రియేటర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవి ఇన్వెస్టర్స్కి, క్రియేటర్స్ అని కాదు, మీరు కూడా ఓన్గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ పర్పస్ కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఇలా చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీరు రియల్ ట్రేడ్ కాకుండా పేపర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. సేమ్ మీరు పోర్ట్ఫోలియో చెక్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ పోర్ట్ఫోలియో, మీ ఇన్వెస్ట్మెంట్ పెర్ఫార్మెన్స్, లైవ్ పెర్ఫార్మెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు, బట్ రియల్ మనీతో కాకుండా ఫేక్ పేపర్ ట్రేడింగ్లో తెలుసుకోవాలనుకుంటున్నారంటే మీరు ఈ స్ట్రాటజీ యాడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు మై స్ట్రాటజీస్ పేజ్లో ఉంటుంది. అక్కడ వచ్చేసరికి డిప్లాయ్, పేపర్ ట్రేడ్ డిప్లాయ్ అని చేసుకోవచ్చు, ఆర్ రియల్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా క్రియేటర్ ఉంటారు, సో ఇన్వెస్టర్స్ ఉంటారు, సో మీరు మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ ఇక్కడ యాడ్ చేసుకుంటారు. సో మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీ క్లయింట్స్, మీ ఎగ్జాంపుల్ మీ దగ్గర క్లయింట్స్ ఉంటారు కదా, మీరు ఒకైనా క్లయింట్స్కి రిఫర్ చేస్తున్నారంటే ఎంతమంది అయినా ఆ స్ట్రాటజీని మీరు లింకు షేర్ చేసుకోవచ్చు. లింక్ షేర్ చేసి ఎంతమంది అయినా మీ పోర్ట్ఫోలియో ఇక్కడ నుంచే మేనేజ్ చేయొచ్చు అనమాట మీ క్లయింట్స్ కూడా. సో జస్ట్ వాళ్ళు లాగిన్ అయ్యి అకౌంట్ లాగిన్ అయ్యి ఈ స్ట్రాటజీ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఈ పోర్ట్ఫోలియోలో చేంజ్ చేయాలి. ఒకవేళ ఈ పోర్ట్ఫోలియోలో ఎగ్జాంపుల్ ఎస్బీఐ డిలీట్ చేశారనుకో, అది కూడా డిలీట్ అవుతుంది మీ పోర్ట్ఫోలియో. అంటే మీ క్లయింట్స్ అందరివి, ఎన్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్, ఎంతమంది స్ట్రాటజీస్ మీ క్లయింట్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఈ స్ట్రాటజీ సెండ్ చేసి ఆ స్ట్రాటజీస్తో మీరు మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడనే మీరు మీ అంత స్ట్రాటజీ క్రియేటర్ మీరే కాబట్టి ఇక్కడ మీరు చేసుకొని వాళ్ళకి పోర్ట్ఫోలియో కూడా మేనేజ్మెంట్ చేయొచ్చు మీ క్లయింట్స్ యొక్క పోర్ట్ఫోలియో. సో ఇలాంటి ఒకటి తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ట్రేడ్ట్రాన్. సో ఇది ఆల్రెడీ వచ్చేసరికి అడ్వాన్స్డ్ ఆప్షన్, వీటి గురించి ఆల్రెడీ ప్రివ్యూస్ చేశాను. ఇది స్టాక్ బ్యాగ్ అనేది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన న్యూ ప్రోడక్ట్ అన్నమాట. సో ఇలా ఇవి స్టాక్ బ్యాగ్ ఇవి వచ్చేసరికి మనకి ట్రేడ్ట్రాన్కి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సబ్స్క్రిప్షన్ ప్లాన్స్లో ఈ స్టాక్ బ్యాగ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దీని ప్లాన్స్ బట్టి మీరు ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు, పోర్ట్ఫోలియోలు ఎన్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఫ్రీ ప్లాన్లో ఒకటి క్రియేట్ చేయొచ్చు, కానీ పబ్లిక్ లైవ్ ఆటో ఎగ్జిక్యూషన్ ఉండదు. 300 రూపీస్లో ఒకటి ఉంటుంది. ఇలా 1200 ప్లాన్స్లో 2 పోర్ట్ఫోలియోలు క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా 2500 ప్లాన్లో 4 ప్లస్ మనకి
మిగతా స్ట్రాటజీస్ 200 ప్లాన్లో 5, అంటే మనకి డెలివరీ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్, ఆప్షన్స్ ఆర్ స్టాక్స్లో. ట్రేడింగ్ పర్పస్ ఇది, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ 2, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ 2 స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు 200 ప్లాన్లో. 5 మనకి 200 ప్లాన్లో 5 వచ్చేసరికి డే ట్రేడింగ్ ఆర్ డెలివరీ పర్పస్, ట్రేడింగ్ పర్పస్ అన్నమాట ఇవి. సో ఇలా ట్రేట్రాన్లో వచ్చేసరికి ఇంకొక కొత్త బెస్ట్ అప్లికేషన్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఆల్రెడీ వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేశాను కదా, సో ఆ ఫ్రీ లింక్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడ్డాయి. అవే లింక్స్, ఆ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత రియల్ టైంతో ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఎవరికైనా సేమ్ ఇప్పుడు స్ట్రాటజీస్ ట్రేడింగ్ పర్పస్ స్ట్రాటజీస్ అయినా, ఆర్ ఇప్పుడు మీకు చూపెట్టిన కొత్త ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ మీ పోర్ట్ఫోలియో క్రియేట్ స్ట్రాటజీ క్రియేట్ చేసి ఇవ్వాలి అని ఎవరికైనా క్రియేట్ చేయాలని మీకు చేయలేకపోతే, మీరు మా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీ డీటెయిల్స్ మేము ఖచ్చితంగా క్రియేట్ చేసి ఇస్తాము, మీ పోర్ట్ఫోలియో మీద కూడా స్ట్రాటజీ. సో దానికి మాత్రం ఛార్జెస్ అవుతుంది. ట్రేట్రాన్ ఆల్వో ప్లాట్ఫామ్ మీద మీకు స్ట్రాటజీస్ క్రియేట్ చేయాలంటే ఛార్జెస్ అవుతుంది ఫ్రెండ్స్ మాత్రం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ మీద అండ్ ఆల్సో బెస్ట్ స్ట్రాటజీస్ ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తాం. మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కావాలంటే చూడండి, చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ.